सो हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल मीनाचारी क्रिएशंस। ई रोज वीडियो लो मन की ईडीडी डेट दग्गरिकि वस्तुन्ना कानी मन की पेन्स कानी एदैना डेलिवरी सिम्टम कानी कोंचेम उम्मनीरी लीकेज कानी ब्लीड कानी वाइट डिस्चार्ज कानी ये सिम्टम्स तेलियवु। सो इदि फस्ट प्रेग्नेंसी वाळ्ळकि कामन गा उंडे समस्य अन्नमाट इदि। सो एंदुकु वस्तू उंडवंटे वीळ्ळकि फस्ट प्रेग्नेंसीलो एक्कुवगा केर एक्कुव तीसुकुंटू उंटारु अंड चाला अति जाग्रत अन्नमाट वीळ्ळु। सो फस्ट नुंचि कूडा एक्कुव रेस्ट पोजिशन लो उंडडम एलांटि पनुलु चेयकपोवडम ई फुड तिंटे एमैतदो इदि तिंटे एमैतदो अनि चाला टेंशन पडुतू उंटारु अंड अंते भद्रंगा सर्विक्स नि कूडा ओपन अव्वकुंडा चूसुकुंटारन्नमाट वीळ्ळु। सर्विक्स अनेदि ओपन अयितेने मनकि सर्विक्स अनेदि 10 इंचेस ओपन अयितेने मनकि बेबी बयटिकि रावडानिकि चाइसेस उंटायि। 9 मंथ्स एंडिंग वरकु मनं एंत रफ् गा उंटे अंत मंचिदन्नमाट। మీరు అంతకు ముందు అంటే మీరు 8 మంత్స్ దాకా కూడా సుకుమారంగా అండ్ బేబీని ఎంత ప్రొటెక్ట్ చేయాలో అంత చేసుకోండి, ఏమీ అవ్వదు. కానీ 9 మంత్స్ నుంచి ఇక నా బేబీ బయటికి వచ్చినా ఏం కాదు అనే ఉద్దేశంతో మీరు రఫ్ అండ్ టఫ్గా ఉంటేనే మీకు నార్మల్ డెలివరీ అనేది అవుతుంది. సో ఇంకా కూడా నాకు ఇంకా అవ్వద్దు, ఇంకా బేబీ బయటికి వస్తుందేమో, మళ్ళీ కింద పడుతుందేమో అంత జాగ్రత్తగా ఉంటే మాత్రం మీకు నార్మల్ డెలివరీ అవ్వడం చాలా కష్టం. సో ఈ ఇదొక్క ప్రాబ్లం వల్లనే మీకు ఎంత పెయిన్స్ దగ్గర అంటే డెలివరీ డేట్ దాటిపోతున్నా కానీ పెయిన్స్ కానీ కొంచెం బ్లీడ్ కానీ ఎలాంటి సింప్టమ్స్ అనేవి తెలుస్తూ ఉండవు. సో ఈ మిస్టేక్ మీరు చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఇక నుంచి మారండి మీరు. సో ఇలా మనకి పెయిన్స్ కానీ అండ్ డెలివరీ సింప్టమ్స్ అన్నీ కూడా కనిపించాలంటే కొన్ని టిప్స్ అనేవి మనం ఫాలో అవ్వాలన్నమాట. అవి ఫుడ్ విషయంలో అయినా అవ్వచ్చు, చేయాల్సిన వర్క్స్ గురించి అయినా అవ్వచ్చు మనము. సో ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటే మాత్రం మీకు ఈడీడీ డేట్కి ఒక 2 వీక్స్ ముందే మీకు పెయిన్స్ కానీ లేదంటే ఆ సింప్టమ్స్ కానీ వస్తూ ఉంటాయి. సో అవన్నీ కూడా ఈరోజు వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం మనము. సో మనకి పెయిన్స్ అనేవి తొందరగా రావాలి అండ్ లేబర్ అనేది ఈడీడీ డేట్ కంటే ముందే కావాలంటే మనం చేయాల్సిన పనులు ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఎక్సర్సైజ్లు అనేవి చేస్తూ ఉండాలి. ఫస్ట్ నుంచి చేయకపోయినా కానీ 6 మంత్స్ నుంచి మాత్రం ఖచ్చితంగా మీరు డేలో మీరు ఎంత టైం చేయాలని కూడా అడుగుతూ ఉన్నారు. ఎక్సర్సైజ్ అండ్ యోగా ఆసనాలు ఇవన్నీ కూడా ఎంత టైం అనే ఏమీ ఉండదు. పర్టికులర్గా మీరు ఒక 5 మినిట్స్ అయినా లేదంటే ఒక 2 మినిట్స్ చేసినా కానీ సరిపోతుంది రోజులో. కానీ చేస్తూ ఉంటే మీరే పెంచుతూ ఉంటారన్నమాట. ఈరోజు ఇలా చేస్తాం కదా అండ్ నెక్స్ట్ డేకి కొంచెం, ఈరోజు 1 మినిట్ చేసామనుకోండి నెక్స్ట్ డేకి 2 మినిట్స్ చేస్తాము. అలా మనకి ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. సో రోజు రోజుకి అలా పెంచుకుంటూ పోవాలి. కానీ ఆయనత నేను ఫస్ట్ డేనే నేను 1/2 అవర్ చేస్తా 1 అవర్ చేస్తా అని అలా చేసామంటే అలసిపోతాము అండ్ బాడీ పెయిన్స్ వస్తాయి. సో ఇలా పెయిన్స్ వచ్చి ఇంకా నెక్స్ట్ డే అసలు మూడ్ రాదు, మనము చేయలేము కూడా, అసలు చేయాలంటే కూడా భయం వేస్తూ ఉంటుంది. సో అందుకే స్టార్టింగ్ నుంచి ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ ఇలా స్టార్ట్ చేసి మీరు పైకి ఎదగాలన్నమాట. అంటే కొంచెం టైం అనేది పెంచుకోవాలి. కానీ స్టార్టింగ్లోనే ఎక్కువ టైం చేసి ఉంటే అసలు చేయకుండా ఉండడం ఇది అనేది మంచి పద్ధతి కాదన్నమాట. సో ఖచ్చితంగా స్టార్టింగ్ నుంచి తక్కువ టైం మెయింటైన్ చేస్తూ ఇలా ఎక్సర్సైజ్లు అనేవి చేస్తూ ఉండండి. అందుకే మన పెద్దవాళ్ళు కూడా స్టార్టింగ్ నుంచి అన్ని పనులు చేయండి అని చెప్తూ ఉంటారు. సో మీరు స్టార్టింగ్ నుంచి చేయకపోయినా కానీ 6 మంత్స్ తర్వాత నుంచి ఎక్సర్సైజ్లు యోగా ఆసనాలు ఇవన్నీ చేస్తూ ఉండండి. సో మీరు అలా పెంచుకుంటూ పోతూ ఉంటే మీకే అలవాటు అవుతుందన్నమాట. సో మంచిగా ఫ్రీగా అనిపిస్తూ ఉంటుంది, బాడీ కూడా తేలికగా ఉంటుంది. మీకు నార్మల్ డెలివరీ అయ్యే చాయిసెస్ అయితే 100% గ్యారంటీగా అవుతుందన్నమాట. సో ఖచ్చితంగా స్టార్టింగ్ నుంచి ఎక్సర్సైజ్లు అనేవి చేస్తూ ఉండండి. ఇంట్లో పనులు చేస్తూ ఉన్నాం కదా, ఎక్సర్సైజులు చేయకపోతే ఏమవుతుంది అని కూడా అడుగుతూ ఉన్నారు. సో మనం ఇంట్లో పని చేస్తే మీకు కొంచెమన్నా చెమట పడితే మాత్రం ఖచ్చితంగా ఇంట్లో పనులు చేస్తే సరిపోతుంది. కానీ మనము స్విచ్ వేస్తే అన్ని పనులు జరిగిపోయే పనులు అయితే మాత్రం మీరు చేసే పనులకి ఎలాంటి సర్వీస్ అయితే ఓపెన్ అవ్వదు, బేబీ పొజిషన్ కూడా చేంజ్ అవ్వదు. సో మీకు చేసిన పనిలో శ్రమ అనేది ఎక్కువగా ఉండాలన్నమాట. కానీ ఇలా టచ్ చేయగానే పని అయిపోతూ ఉంటుంది. వాషింగ్ మిషన్ వేయాలంటే మనం స్విచ్ వేస్తే సరిపోతుంది అంతే. జస్ట్ తర్వాత మళ్ళీ క్లాత్స్ అన్ని తీసుకొని ఆరేయడం ఇంతే. కానీ దీనికి మించి అయితే మనం చేయలేము కదా. నేను గిన్నెలు ఏమైనా కడుక్కోవాలంటే కూడా పైన సింక్ దగ్గరే కడుగుతూ ఉంటాము. ఇల్లు తుడచాలంటే కూడా పెద్ద పెద్ద చీపుర్లు పెట్టుకొని తుడుస్తూ ఉంటాము. సో ఇలా కాకుండా మనము చిన్న చిన్న చీపుర్లు అనేవి మెయింటైన్ చేసి అండ్ ఎక్కువగా బట్టలు జాడించడము లేవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ పనులు చేస్తే సరిపోతుంది. ఎక్సర్సైజ్లు అవాయిడ్ చేయొచ్చు మీరు. అండ్ ఇంకా ఏంటంటే కింద కూర్చోవడం లేవడం లాంటివి 9 మంత్స్ నుంచి చేస్తూ ఉండాలి. సో ఇలా కింద కూర్చొని లేసే టైంకి సర్విక్స్ అనేది ఓపెన్ అవ్వడం చాలా బాగా అవుతూ ఉంటుంది.
ఓపెన్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా కింద కూర్చొని లేవడం లాంటివి కూడా 9 మంత్స్లో మీరు చేయొచ్చు ఖచ్చితంగా. అండ్ తర్వాత మనము కిందికి బెండ్ అవ్వడం అన్నమాట, ఎక్కువగా బెండ్ అవుతూ ఉండాలి. ప్రతి దానికి కూడా బెండ్ అవ్వడం లేవడం లాంటివి చేయాలి. ఇవన్నీ కూడా 9 మంత్స్ స్టార్టింగ్ నుంచి చేస్తూ ఉండాలి, ముందే చేయకండి మీరు. సో ముందు ముందు చేస్తే మాత్రం బేబీ తొందరగా అబార్ట్ అయ్యే ఛాయిసెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఖచ్చితంగా 9 మంత్స్ నుంచి ఈ ట్రిక్స్ అనేవి ప్లే చేయండి. అండ్ లాస్ట్గా మనకి ఇంటర్కోర్స్ అనేది కూడా ఒక చిన్న టిప్ అన్నమాట. సో అస్సలు మనకి పెయిన్స్ అనేవి రావట్లేవు అని అంటే మాత్రం ఇది కూడా ట్రై చేయొచ్చు మీరు 1-2 సార్లు అంతే. ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి ఈ టైంలో, అందుకే ఇంటర్కోర్స్ అనేది మనం ఖచ్చితంగా అవాయిడ్ చేయాలని చెప్తూ ఉంటాం. 8 మంత్స్ నుంచి అవాయిడ్ చేయడం బెటర్ అనమాట. కానీ పెయిన్స్ ఎలాంటి సిమ్టమ్స్ రాకపోతే మాత్రం మీరు ఇది కూడా ట్రై చేయొచ్చు. 37 వీక్స్ తర్వాత ట్రై చేయండి ఇది కూడా. సో ఇవన్నీ కూడా మనము శారీరకంగా చేయాల్సిన శ్రమలు అన్నమాట. అండ్ తర్వాత ఫుడ్ ఐటమ్స్ గురించి తెలుసుకుందాం. సో ఈ టైంలో మనము ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలంటే ఎక్కువగా వేడి చేసే వస్తువులు అనేవి తీసుకోవాలి. సో ఇలా వేడి చేసి అక్కడ మనకి సర్విక్స్ దగ్గర కొంచెం ఇచ్చింగ్ లాంటివి ఇలాంటివి వచ్చి కూడా సర్విక్స్ అనేది ఓపెన్ అవుతూ ఉంటుంది. సో ఈ టైంలో ఇచ్చింగ్ రావడం కామన్ అన్నమాట. సర్విక్స్ ఓపెన్ అయ్యే టైంలో ఈ సిమ్టమ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఈ ఇచ్చింగ్ అనేది యూరినరీ ఇన్ఫెక్షనా కాదా అనేది ఇది కూడా తెలుసుకోవాలి మీరు. సో ఇలా మనకి వేడి వస్తువులు అనేవి తీసుకుంటే ఖచ్చితంగా సర్విక్స్ అనేది ఓపెన్ అవుతూ ఉంటుంది. సో వేడి వస్తువులు అనేసరికి మనకి కర్రీలలో ఉలవచారు ఉంటుంది కదా, ఈ ఉలవచారు, మునక్కాడ చారు, మునక్కాడ కర్రీ కూడా చేసుకోవచ్చు. ఎక్కువగా నాన్ వెజ్ అనేది ఎక్కువ వేడి వస్తువు అన్నమాట. సో ఇందులో మటన్, చికెన్ అండ్ నాటుకోడి ఉంటుంది కదా, ఇది కూడా మనకి బాగా వేడి చేసేదన్నమాట. సో ఇది కూడా ఖచ్చితంగా తీసుకోండి. అండ్ ఉలవచారు అయితే మీరు వీక్లీ ట్వైస్ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మునక్కాడ కూడా వీక్లీ ట్వైస్ ట్రై చేయొచ్చు. ఇవి మాత్రం ఫుడ్ ఐటమ్స్ ఖచ్చితంగా తీసుకోవాలి మీరు. అండ్ ఫ్రూట్స్లో వచ్చేసి పైనాపిల్ తినాలి ఎక్కువగా, మీరు రిపీటెడ్గా పైనాపిల్ అనేది తీసుకుంటూ ఉండాలి. అండ్ పప్పాయ కూడా అప్పుడప్పుడు ఒక కప్పు అలా తీసుకోవచ్చు, ఏమీ అవ్వదు. అండ్ ఇవి మాత్రం వేడి చేస్తూ ఉంటాయన్నమాట ఫ్రూట్స్లో, ఖచ్చితంగా ఇవి తీసుకోండి. అండ్ ఫ్రూట్స్లో మాత్రం ఈ 2 తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్లో మాత్రం మనము డేట్స్ అనేవి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఈ డేట్స్ అనేవి కూడా మనకి తొందరగా సర్విక్స్ ఓపెన్ అవ్వడానికి యూజ్ అవుతూ ఉంటాయి. ఈ డేట్స్ కూడా మనము డేలో 6 నుంచి 8-9 వరకు కూడా తీసుకోవచ్చు మనం ఖచ్చితంగా. సో పెయిన్ సిమ్టమ్స్ అనేవి రావడానికి అండ్ పెయిన్స్ని ప్రేరేపించే ఆహార పదార్థాలు అన్నమాట ఇవన్నీ కూడా, మునగాకు కూడా అప్పుడప్పుడు పప్పులో వేసుకొని తినడం చాలా మంచిదన్నమాట. సో ఈ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా మీరు మీ డైట్లో భాగం చేసుకుంటే 9 మంత్స్లో ఖచ్చితంగా మీకు సర్విక్స్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు డెలివరీ డేట్ రాకముందే మీకు డెలివరీ అనేది అయిపోతూ ఉంటుంది అన్నమాట. అంటే 37 వీక్స్ నుంచి 39-40 వీక్స్ వరకు మనకి డెలివరీ అయితే సేఫ్ డెలివరీ అనమాట. సో 37 వీక్స్కే మీరు డెలివరీ అయ్యేలాగా ప్లాన్ చేసుకుంటే నార్మల్ డెలివరీ ఈజీగా అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీరు ట్రై చేయండి. నార్మల్ డెలివరీని పెయిన్స్ని ప్రేరేపించేలాగా చేసుకోండి. సో చూసారు కదా ఈరోజు వీడియోలో ప్రెగ్నెన్సీలో మనకి నార్మల్ డెలివరీకి పెయిన్స్ని ప్రేరేపించే ఆహార పదార్థాలు అండ్ చిన్న చిన్న ఎక్సర్సైజులు అన్నింటి గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అన్నింటి గురించి ఈరోజు వీడియోలో క్లియర్గా తెలుసుకున్నాం కదా. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.